సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ అందరికి ఇంకొక శుభవార్త చెప్పబోతూ ఉన్నాను. మనుగడ అడిగారు, స్వామీజీ మీ హారతులు పాడొచ్చా అని ఎవరు టైప్ చేశారు. మీ అందరికి శుభవార్త ఏంటంటే, ఆల్రెడీ నేను 4 హారతులు రికార్డింగ్ చేశాను, అంతా అయిపోయింది. ఇప్పుడు అది మొన్నటి దాకా 2-3 డేస్ దాకా కూడా ఎలా మనకి ప్రాబ్లం వస్తుంది అప్లోడ్ చేస్తుంటే అనుకోగా బాబా ఒక అవకాశం ఇచ్చాడు మనకి. bandcamp.com మీకు వీడియోలో లింక్ కూడా పెడుతున్నాం మేము దాన్ని. ఎవరైతే హారతులు వినాలనుకుంటారో నేను పాడిన హారతులు వీడియోలో లింక్ ఉంటుంది. లింక్ కాకుండా డైరెక్ట్ గా మీరు టైప్ చేయాలంటే యూట్యూబ్ లో కాకుండా బయట బ్రౌజర్ లో bandcamp.com 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 ఇందులోకి వెళ్ళి సెర్చ్ లో గ్రాండ్ మాస్టర్ సాయి అని కొట్టండి. నా హారతులన్నీ వస్తాయి చక్కగా, మీరు నా హారతులన్నీ వినొచ్చు. నెంబర్ వన్. అటు వెళ్ళలేని వారు మన వీడియోలోనే డిస్క్రిప్షన్ కింద ఉంటుంది స్వామీజీ హారతులు అని చెప్పి లింకు, దాన్ని మీరు క్లిక్ చేసినా కూడా అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది, అది వినొచ్చు. ఎందుకో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు మనం ఫండ్ రైజింగ్ చేసే కార్యక్రమాల్లో మనం ఉన్నాం, సాయి భోజన్ నిధి కావచ్చు, ఇంకా మనం చేయబోయే భవిష్యత్ కార్యక్రమాలకి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం. సాయి హారతులు అనేవి లాంగ్వేజ్ తో సంబంధం లేదు కాబట్టి bandcamp.com లో అప్లోడ్ చేసాం మేమంతా, అవి మీరు అక్కడ ప్లే చేసుకొని వినొచ్చు. అలా కాకుండా మీరు ఆ హారతులను డౌన్లోడ్ చేసుకోవాలి మీ సిస్టమ్ కన్నప్పుడు $7 తీసుకుంటారు వాళ్ళు, ఆ బ్యాండ్ క్యాంప్ ఆ వెబ్సైట్ వాళ్ళు. కాబట్టి ఆ ఫండ్ మీరు ఏదైతే ఆ $7 పెట్టి bandcamp.com లోకి వెళ్ళి హారతులను, నేను పాడిన హారతులు డౌన్లోడ్ చేసుకుంటారో, అవి మీ సిస్టమ్ లోకి రావడంతో కాకుండా మీరు ఆ దక్షిణ సేవా కార్యక్రమాలకి ఇచ్చిన వారు అవుతారు. ఎలా? వారు ఎవరైతే bandcamp.com నుంచి వచ్చే రెవెన్యూ మనకిస్తారో అది మనం సాయి భోజన్ నిధి కావచ్చు ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఉపయోగించాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా రెండున్నాయి బాబా, అన్ని మనకు రెండు అవకాశాలు. డబ్బులు కావాలి అంటే ఇలా చెయ్యాలి అనుకున్న వారికి అదొక ఆప్షన్ ఉంది, మాకు డబ్బు మా వల్ల కాదు అనుకునే వారికి ఈ ఆప్షన్. అంటే ఇందులో ఎలా ఉంటుంది, మొదటి ఆప్షన్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా వినొచ్చు, అక్కడ ఎటువంటి రూపాయి కూడా మీరు కట్టవలసిన అవసరం ఏమీ లేదు. డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడే ఆ కంపెనీ వాళ్ళు అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి bandcamp.com అన్న కింద డిస్క్రిప్షన్, వీడియో డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసిన నా హారతులను అన్ని వినొచ్చు. రోజు 4 హారతులను చక్కగా మీరు వినే ప్రయత్నం చేయండి. సౌండ్ పెట్టి చక్కగా మీ ఇంట్లో నేను పాడిన హారతులన్నీ కూడా అందరూ వినే విధంగా ప్రయత్నం చేయండి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.